హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ చెక్కిన్ ఫో నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా డిజైన్ చేసుకుంటారో చెప్తాను మీకు నచ్చిన ఒక వీడియోని తీసుకుని దాన్ని డిఫరెంట్గా మూడు ఫ్రేమ్స్లో సెట్ చేసుకొని మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ఈ విధంగా ఎలా డిజైన్ చేసుకుంటారో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే నన్ను అడిగారు ఎలా చేయమని అందుకోసమే నేనైతే ఈ డిజైన్లో చేస్తున్నా మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈ వీడియోని మీకు నచ్చిన వీడియోని తీసుకొని ఇలా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రేమ్స్ని నేను వాడిన యొక్క వీడియో ఉంది కదా దాని కూడా ఇస్తున్నాను అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను క్రియేట్ చేసిన డెమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఎలాంటి మ్యూజిక్ కూడా వినిపించిన నార్మల్గా డెమో ఎలా ఉంటుందని ప్లే చేసి చూపిస్తాను మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా డెమో అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీరు కూడా ఈ విధంగా అయితే ఈజీగా క్రియేట్ చేస్తారు చేసుకోవచ్చు మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో రెండు వెర్షన్లు ఇస్తున్నాను ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ కైన్ మాస్టర్ ప్రో వెర్షన్స్ ఆ వీడియోస్ చూసి మీకు ఏది సెట్ అయితే అదైతే ఇన్స్టాల్ చేసుకోండి చాలామంది అయితే రోజు కామెంట్ పెడుతున్నారు స్టోర్స్ అయితే పని చేయట్లేదని మీ ఒక్కడదే కాదు నైంటీ పర్సెంట్ పీపుల్స్కి ఇదే ప్రాబ్లం ఉంది ఎందుకంటే మోడెడ్ యాప్స్ కదా మనం వాడిది సో కాబట్టి స్టోర్స్ అయితే సరిగా పని చేయట్లేదు పని చేసిన వాళ్ళు వాడుకోండి పని చేయని వాళ్ళు వేరు వేరు వెర్షన్లు అయితే ట్రై చేయండి సో మీకు మీకైతే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే నేను ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి టెంప్లేట్స్ మీకు కావాలనుకోండి వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని మీరు కామెంట్ పెడితే ఇంకా కొత్త కొత్త టెంప్లెట్స్ అయితే డిజైన్ చేస్తారు ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు యాక్స్పెక్టేషన్ పెడుతుంది నైన్ ఇస్టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ప్యాన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది ఓకేనా ఈ వీడియో పైన టచ్ చేయండి మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని టూ ఫింగర్స్ పెట్టి వీడియోని ఫుల్ స్క్రీన్ వరకు ఇలా జూమ్ చేయండి ఇలా జూమ్ చేసేసి ఈజీ కొంటు బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి ఎఫెక్ట్ పైన టచ్ చేసి బేసిక్ ఎఫెక్ట్ పైన టచ్ చేసి గ్యూషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఈ స్క్రీన్ మొత్తం అప్లై చేసేయండి ఇలా లాగా స్క్రీన్ మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేసి దీన్ని పూర్తిగా బ్లర్ చేయండి ఈ విధంగా బ్లర్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు ఎండింగ్ వరకు అంటే వీడియో ఎంత వరకు ఉంటే అంత వరకు డ్రాక్ చేసుకొని ఫస్ట్కి రండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు మళ్ళీ సేమ్ వీడియోనే ఇక్కడికి తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా పైకి పెట్టండి సో ఇలా పైకి పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకున్నారు కదా మెయిన్ వీడియో దానిపైన సెలెక్ట్ చేసుకొని సౌండ్ పైన తగ్గించండి సౌండ్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించండి తగ్గించి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న రెండో వీడియో ఉంది కదా దీన్ని ఇలానే ఉంచండి ఓకేనా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించండి పైన టిక్ మార్క్ ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు లేయర్ పైన టచ్ చేసి వీడియో పైన టచ్ చేయండి మీడియో పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఫ్రేమ్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి సో ఈ విధంగా చేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దీన్ని కరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్లోకి అప్లై చేసేయండి ఇలా అప్లై చేసి ఎక్కువ వచ్చింది అనుకోండి ఇలా కిందకి రండి క్రాపింగ్ అని ఉంటుంది ఈ విధంగా దగ్గరికి క్రాప్ చేసేసేయండి ఇలా క్రాప్ చేసేసి ఓకే ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు మనకు ఆ ఫ్రేమ్లో వచ్చింది ఇప్పుడు ప్లే చేసిన చూడండి మనకి ఆ ఫ్రేమ్లో అయితే ఇది ప్లే అవుతూ ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియో పైన టచ్ చేసి మళ్ళీ అక్కడ మీరు ఏదైతే తీసుకున్నారా సేమ్ వీడియో మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది ముందు దీని ఆడియో మొత్తం తగ్గించండి సో దీని ఆడియో మొత్తం తగ్గించేసేసేయండి దీనిపైన సెలెక్ట్ చేసుకొని సౌండ్ మొత్తం తగ్గించి ఇదే వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కిందకి రండి క్రాపింగ్ అని ఉంటుంది దీంట్లో మాస్క్ అని ఉంటుంది ఇందులో షేప్ ఉంటుంది దీంట్లో లవ్ సింబల్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా దగ్గరికి క్రాప్ చేసుకోండి చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ఇలా మిడిల్లో పెట్టుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఓకేనా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియో పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా లవ్ సింబల్కి సంబంధించిన ఈ యొక్క పిఎంజీ దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి సో ఇక్కడికి పెట్టేయండి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్గా రండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని సేమ్ మళ్ళీ అదే వీడియోని ఇక్కడికి తీసుకోండి తీసుకొని ఇలా కిందకి పెట్టేయండి ఇలా కిందకి పెట్టేసేయండి ఇక్కడికి పెట్టేసేయండి ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ లవ్ సింబల్ వీడియో ఉంది కదా ఇవి కొంచెం చిన్నగా చేసుకోండి ఎందుకంటే మనకు కొంచెం పెద్దగా అయినాయి ఫైవ్ ఫ్రేమ్కి అడ్డం వస్తున్నాయి కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద వీడియోని సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి జరుపుకోండి ఇలా జరుపుకున్న తర్వాత సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఆడియో ఈ లాస్ట్ వీడియో కొంచెం ఇప్పుడు మీరు పెట్టిన మూడు వీడియోలకి తీసేశారు కానీ ఈ లాస్ట్ వీడియోకి ఆడియో ఉంచండి ఎందుకంటే ఈ లాస్ట్ వీడియోలో ఆడియో అనేది వీడియో మొత్తానికి వస్తుంది సో కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి వీడియో పైన టచ్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రేమ్ ఇమేజ్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా తీసుకొచ్చి దీనికి ఇక్కడ పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో ఉంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేసుకోండి దీంట్లోకి కరెక్ట్గా ఫ్రేమ్లోకి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకుంటే ఇలా కిందకొస్తే వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇలా క్రాప్ చేయండి ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఈ ఫ్రేమ్ను కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాక్ చేసేయండి నేను డ్రాక్ చేసిన చూడండి ఈ విధంగా డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి వచ్చేసారు కదా లేరు పైన టచ్ చేసి మీడియో పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు కదా ఒక ఇమేజ్ని ఆర్ట్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి నేను పెడుతున్న చూడండి ఇక్కడికి పెట్టేసేయండి ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి నేను వాడిన ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి పార్టికల్స్ టెంప్లెట్ ఉంటుంది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని పూర్తిగా కలర్ వాల్యూ పెంచండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఎలా వస్తుందని ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి మనకి చూడటానికి అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు వాటర్ మార్క్ పెట్టుకుందాం లేయర్ పైన టచ్ చేసి వీడియో పైన టచ్ చేసి మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసేసి ఇలా పక్కకి ఇలా దీనికి పైకి స్క్రీన్ పైన వీడియో పైకి పక్కకి పెట్టేసేయండి ఎందుకంటే మీరే క్రియేట్ చేశారని తెలియాలి కాబట్టి ఇలా పెట్టేసి దీన్ని ఎన్నింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి మళ్ళీ దానిపైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి ఓకేనా మళ్ళీ ఈ డూప్లికేట్ పైన సెలెక్ట్ చేసుకోండి ఈ డూప్లికేట్ పైన సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇలా కిందకి ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడికి పెట్టేసేయండి ఇప్పుడు చూడండి మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే మీరు బోర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైనట్టు వచ్చేసి పైన పైనట్టు వచ్చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకుని ఇదే బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అని ఉంటుంది దీంట్లో ఓవర్లైజ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు అంటే మీకు ఎంత వరకు ఉంటే వీడియో అంతవరకు డ్రాక్ చేయండి సో మనకైతే క్రియేట్ చేయడం ఈ విధంగా కంప్లీట్ అయింది ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని షేర్ చేసుకుందాం షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ డేట్ థర్టీ ఎఫ్ పెట్టి బిట్ థర్టీ ఫోర్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ స్టేటస్ వీడియో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్